జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రైవేటు టీచర్లకు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జిల ప్రేమేందర్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ ఐఆర్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని ఆయన విమర్శించారు. రూపాయలను ప్రతి నిరుద్యోగి కూడా నిరుద్యోగ వృత్తి కింద చెల్లించాలని, 25,000 యొక్క ట్రైబల్ బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతున్నాయో వాటిని కూడా రాష్ట్రంలో భర్తీ చేయాలని ఈరోజు భారతీయ జనతా యువమోర్చ, భారతీయ జనతా పార్టీ అంతటా కూడా ఇలాంటి ఒక ఆందోళన చేయడం జరుగుతున్నది. మరి 2 సంవత్సరాలు అయిపోయింది కేసీఆర్ యొక్క అధికారం వచ్చినట్టుసారి. ముందుగా చెప్పాడు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఏమైందని వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కేవలం కంటి తుడుపు చర్యగా 50,000 యొక్క ఉద్యోగాల ప్రకటన ఇచ్చిండు, మేము సంతోషం, మేము స్వాగతిస్తున్నాం. కానీ అదే సరిపోదు, 2,50,000 ఇవాళ ఖాళీలు ఉన్నాయి, ప్రతి నెలలో కూడా ఖాళీలు అవుతున్నాయి. ఒకవైపు నిరుద్యోగులు, ఒకవైపు ఉద్యోగులు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం తెచ్చుకున్న తెలంగాణలో మనందరికీ మంచి జరగాలని కోరుకున్నాము, కానీ మనం సాధించుకున్న యొక్క తెలంగాణలో కేవలం ఒక కుటుంబ ప్రయోజనం కోసం మాత్రమే, కొంతమంది ప్రయోజనం కోసం మాత్రమే జరుగుతున్నది. అందుకోసమే భారతీయ జనతా యువమోర్చ, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ సమస్యపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడం జరుగుతుంది. గత 2 రోజులుగా పెద్ద ఎత్తున వస్తున్న యొక్క దీనికి